సూసైడ్ నాగబాబు, ఈ షేక్ నాగబాబు గాడికి చాలా ఒళ్ళు బలిసింది, కొవ్వు ఎక్కువైపోయింది అనమాట. మూతిపళ్ళు రాలగొట్టే వాళ్ళు లేక అదే మహేష్ బాబు డైలాగ్స్తోనే వీడికి కొట్టాలన్నమాట. ఎందుకంటే చెప్పుతో కొట్టే వాళ్ళు లేక ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు. దేవుడి మీద వీడికి ఎందుకంత వెటకారం వీడికి నాగబాబు గారికి. చచ్చిపోయే స్టేజ్లో ఉండేవాడు మళ్ళీ బతికొచ్చినాడు ఏదో దేవుడి దయవల్ల, మా దేవుడి దయవల్ల మరి తెలియదు కానీ చచ్చిపోయిపోయి ఎలాగో బతికాడు. ఆ రోజు పోయింటి పీడ పోయేది. ఆ రోజు ఆల్రెడీ మనము చెప్పుకున్నాం, భారతి గారు ఆ రోజు ప్రసాదం తీసుకుని, ప్రసాదం ఎవరైనా ఇప్పుడు మనమైనా అంతే, గుడికి వెళ్ళిన తర్వాత ప్రసాదం తీసుకొని చేయి హ్యాండ్ తాగిన కానీ తిన్నా కానీ తర్వాత టిష్యూ పేపర్తో మనం హ్యాండ్ తుడుచుకుంటాం. అలాగే భారతి గారు కూడా అది వాళ్ళు ఏదో కట్ చేసి వేసుకోండి కాదని, దేవుని దగ్గర అయినా వేటకారం ఎందుకు, దేవుడి దగ్గర వీడియోలు ఎందుకు, దేవుడి దగ్గర అంత వీళ్ళకి ఎంత పొగురు కొవ్వు ఎందుకు, దేవుడికి ఒకవేళ అట్లుంటే దేవుడు క్షమి దేవుడు తప్పకుండా వాళ్ళకి శిక్ష వేస్తాడు, ఎవరికైనా నాకైనా మీకైనా ఎవరికైనా సరే. అంతేగాని కానీ అక్కడ జరిగింది ఇష్యూ అది, మేము ఆల్రెడీ దానికి కౌంటర్ కూడా ఇచ్చాము, మీరు కట్ చేసిన వీడియోలు మేము ఒరిజినల్ వీడియోలు కూడా పెట్టాము, అక్కడికి అయిపోయింది. మళ్ళీ వీడికి కెలుక్కొని ఇప్పుడు మళ్ళీ నిన్న భీమిలి సభ ఫుల్ సక్సెస్ అయిపోయేసరికి జగన్మోహన్ రెడ్డి సిద్ధం అనే సభ, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నేను అర్జున్తో సమాన అది ఇది అని మాట్లాడేసరికి ఆడు పెద్ద మండినట్టుంది. ఇంకా వీళ్ళకి అసలు ఆ సభ చూసే వీళ్ళందరికీ నిద్ర పట్టిండదన్నమాట, అన్నం కూడా తినిండరు. దాన్ని వెటకారంగా ఒక ట్వీట్ పెట్టాడనమాట నాగబాబు గారు, వెంకటరామస్వామి ప్రసాదాలు టిష్యూ పేపర్లు చుట్టి పక్కన పెట్టి మీకెందుకు రామాయణ మహాభారత ఉదాహరణలు అంటూ కూడా ట్వీట్ పెట్టాడనమాట. నిన్న అర్జునుడు అనేసి మండిపోయింది, వీళ్ళంతా గుంటనక్కలు అనమాట, ఇవంతా రాక్షసు పుట్టిండే వాళ్ళు అనమాట వీళ్ళకి కాబట్టి రామాయణ మహాభారతాలు చెప్తే వీళ్ళకి మండుతుంది అనమాట. వీళ్ళంతా రాక్షసులకు పుట్టినోళ్ళు కదా, కాబట్టి వీళ్ళంతా రాక్షస మనస్తత్వం అని ఆలోచిస్తారు. ఇప్పుడు దానికి మన అంబటి రాంబాబు గారు ఊరుకో ఉంటారు కదా, స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చారు. మీరు అసలు దీపారాధన అంటే మనము హిందువులు మనం ఎంతో అసలు ఎంత పవిత్రంగా మనము చూస్తామో మనందరికీ తెలుసు. పవిత్ర దీపారాధన మనము చూసాము అంటే ఇంతకుముందు పవన్ కళ్యాణ్ ఒక్కసారి మనం పాతది గుర్తు చేసుకుంటే పాత వీడియోలో ఏం చెప్పాడు, ఈ పెళ్ళిళ్ళ స్టారు పవన్ కళ్యాణ్ మా నాన్న మా ఇంట్లో మా అమ్మ దీపం పెడితే ఆ దీపంతో సిగరెట్ వెలిగించుకునేవాడు అనే ఒక వీడియో కూడా అది పెట్టాడు. అప్పుడు పెద్ద వైరల్ కూడా అయింది. ఎక్కడ పెడితే అక్కడ నేను పుట్టినా అంటాడు, ఎక్కడ పోతే అక్కడ పుట్టినా అంటాడు, ఇలాగ నేను కానిస్టేబుల్ కొడుకు అంటాడు, మళ్ళీ ఇట్లా మా నాన్న దీపారాధనతో సిగరెట్ వెలిగించుకునేవాడు, ఆ వీడియో ఎంత వైరల్ అయిందో మనం చూసాం. అందుకే దీనికి ఆ నాగబాబు గారు ఇప్పుడు చెప్పిన దానికి కౌంటర్గా అంబటి రాంబాబు గారు మనం ముందే ఫైర్ స్టార్ ఊరుకో ఉంటాడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. పవిత్ర దీపారాధనతో సిగరెట్ ముట్టించుకొని మీకెందుకు సార్ ఈ ఉదాహరణలు అంటూ నాగబాబు గారికి, ఈ షేక్ సూసైడ్ నాగబాబు గారికి అంబటి రాంబాబు గారు స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చారు. దేవుడి దగ్గర పెట్టిన దీపంతో సిగరెట్ వెలిగించుకునే వెంకట్రావు కొడుక్కి ఇంత వెటకారం ఎందుకు అంటూ కూడా నెటిజన్లు అందరూ ఫైర్ అవుతున్నారు. దేవుడు అయినా వీళ్ళకి ఎందుకు దమ్ము ధైర్యం ఉంటే పోరాడండి, మీరు కూడా అలాంటి సభ పెట్టుకోండి, సిద్ధం లేకుంటే మీరు సిద్ధం 2 పెట్టుకొని డబల్ అంత జనాలు ఇప్పుడు మాకు దగ్గర 10 లక్షల మంది వచ్చింటే మీరు 20 లక్షల మందితో సభ పెట్టుకోండి, ఎవరు వద్దన్నారు. ఆ దమ్ము లేక ఇలాంటి వెటకారాలు మళ్ళీ ఏమన్నంటే ఇంకా ఏదో పెట్టుకున్నాడు టీడీపీ మీద, అది మనకు వద్దు. ఇప్పుడు దీనికైతే మనం ఫుల్ కౌంటర్, ఎందుకంటే వీడికి వెటకారం ఎక్కువైపోయింది అనమాట. రెండు చోట్ల ఓడిపోయినా, వీడు డిపాజిట్లు లేకుండా ఓడిపోయినా కూడా సిగ్గు లేకుండా మా ఏపీలు తిరుగుతూ సిగ్గు మానం మరది ఏమీ లేదు, వీళ్ళకి ఏమీ లేదు, అన్నీ వదిలిపెట్టేశారు. ఏదో ఒక 1 ఫ్యాన్ వెనకలు పెట్టుకొని ఆ జనాలను పెట్టుకుని ఆ పిచ్చి పాపం వాళ్ళతో అయితే వాళ్ళ జీవితాలు నాశనం చేస్తున్నారు వీళ్ళంతా కలుసుకొని. వాళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారేమో కానీ దీని ఈ సూసైడ్ నాగబాబు గారికి అయితే అంబటి రాంబాబు గారు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అయినా కూడా వీళ్ళకి అర్జునుడు, కృష్ణుడు, సీతాదేవన్న, రాముడన్న వీళ్ళకి ఏమీ తెలియదు. వీళ్ళకి రాముడు అంటే వీడికి తెలుసా, పెళ్ళిళ్ళ స్టారు రాముడు అంటే 4-5 పెళ్ళిళ్ళు చేసుకునేవాడికి రాముడు అంటే ఏం తెలుస్తుంది, సీత అంటే సీత ఎన్ని కష్టాలు పడి ఎన్ని కష్టాలు పడిందో అందరికీ తెలుసు. అలాంటి వీళ్ళకి ఏం తెలుసా, సీతకు అలాంటి కష్టాలు వీళ్ళు ఏం పడినా వీళ్ళంతా ప్రజల సొమ్ము దొబ్బేసి హ్యాపీగా బంగ్లాల్లో బాగా హ్యాపీగా వాళ్ళ కష్టం ప్రజల రక్తం అంతా తీసుకొని తినే వాళ్ళకి ఏం తెలుస్తుంది వీళ్ళకి.
కాబట్టి నాగబాబు గారు నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుంది, లేకపోతే మూతి పళ్ళు రాలగొడతాం.